ప్రకటన గ్రంథంలోనూ అలాగే మిగతా బుక్స్ లోను ఆ యొక్క ఒక విషయం గురించి చాలా పదే పదే చాలా సార్లు దాన్ని ప్రస్తావించడం జరగడం నేను గమనించాను. అండ్ ద వర్డ్ ఇస్ ఓవర్కమ్. ఆ యొక్క పదం ఏంటంటే అక్కడ జయించడం, దాన్ని తిరిగి అధిగమించడం, జయించడం. హల్లెలూయా. And this word has been used in many, many verses, almost in 8 places it is used differently, 8 to 9 places. Yaka yaka pragna granthamlo 8 nundi 9 oka saarlu ee oka overcome ante yaka jayinchadam jayinchadam ane dani gurinchi chaala cheppabadi baaga cheppabadi. Okay, let's see. I want you to really pay attention and grasp the entire message, and this will be a real blessing for you today. ఈ రోజు చెప్పబడుతున్న యొక్క సందేశాన్ని మీరు జాగ్రత్తగా ఆసక్తికరంగా వినండి, ఎందుకంటే ఇది చాలా దీవెనకరంగా మనందరికి చాలా లాభకరంగా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, ఐ విల్ గో త్రూ సమ్ ఆఫ్ దీస్ వర్సెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐ వాంట్ వన్ ఆఫ్ యూ టు రీడ్ ఇన్ తెలుగు ఇన్ అ లౌడ్ వాయిస్. ఇక్కడ నేను కొన్ని ఇక్కడ ఇంగ్లీష్లో నుండి నేను కొన్ని వర్సెస్ని బైబిల్ వర్సెస్ని నేను చదువుతాను, అయితే మీలో ఒకరు ఒక తెలుగు నుండి కొంచెం పెద్దగా చదివి సహాయం చేయాలి. ఓకే, ఇన్ రెవలేషన్ 2:7 సీ ద వర్డ్ దట్ ఇస్ బీయింగ్ యూస్డ్ ఇన్ యాజ్ ఓవర్కమ్. హీ హూ హ్యాస్ అన్ ఇయర్ లెట్ హిమ్ హియర్ వాట్ ద స్పిరిట్ సేస్ టు ద చర్చెస్. టు హిమ్ హూ ఓవర్కమ్స్ ఐ విల్ గివ్ టు ఈట్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద పారడైస్ ఆఫ్ గాడ్. ప్రకటన గ్రంథం 2:7 చెరిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఓకే, టు హిమ్ హూ ఓవర్కమ్స్ ఐ విల్ గివ్ టు ఈట్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఎవరైతే జయిస్తారో వారికి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలని తినడానికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. యు నో the tree of life has never been eaten by anybody. మీకు ఈ విషయం సంగతి ఏమైనా తెలుసా? అంటే ఒక జీవ వృక్షాన్ని జీవ ఫలాలను ఇచ్చినటువంటి ఆ పళ్ళు తిన్నవాడు మీకు ఎవరు తెలుసా? In the garden of Eden there was a tree of life and the tree of knowing good and evil. Okay, so when Adam and Eve fell they ate from tree of good and evil and they never ate from tree of life. మనకి తెలుసు ఒక ఆది కాండంలో ఒక ఆదాము అవలు ఏదైనా మనంలో ఉన్నప్పుడు వారికి ఒక మంచి చెడులు తెలియనిచ్చు ఆ యొక్క వృక్ష ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. అయితే వాళ్ళు మంచి చెడులు తెలియనిచ్చు ఆ వృక్ష ఫలాలు మాత్రమే తిన్నారు, కానీ ఈ జీవవృక్ష ఫలాలను తినలేకపోయారు. సో నో హ్యూమన్ బీయింగ్ హాస్ ఎవర్ ఈవెన్ టచ్డ్ ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ బట్ గాడ్ సేస్ దట్ హీ హూ ఓవర్కమ్స్ దే ఆర్ గోయింగ్ టు బి ఈటింగ్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. అయితే దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే ఎవరైతే జయిస్తారో వారికి మాత్రమే ఆ జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తామని చెప్తున్నారు. ఓకే, సో ద సెకండ్ రెవల్యూషన్ 2:11 ఇట్ సేస్ లైక్ దిస్: హీ హూ హాస్ అన్ ఇయర్ లెట్ హిమ్ హియర్ వాట్ ద స్పిరిట్ సేస్ టు ద చర్చెస్. హీ హూ ఓవర్కమ్స్ షల్ నాట్ బి హర్ట్ బై ద సెకండ్ డెత్. రెండవ ప్రకటన గ్రంథం 2:11 కూడా చెప్పబడుతుంది, ఆ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఓకే, వి విల్ లుక్ ఇంటూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ ప్రాబబ్లీ లేటర్ బట్ ఐ వాంటెడ్ యు టు ఫోకస్ ఆన్ ద వర్డ్ ఓవర్కమ్ ఇన్ దీస్ వర్సెస్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మరి తర్వాత కూడా మనం అన్ని వచనాల్లో ఈ యొక్క ఓవర్కమ్ అంటే ఈ జయించడం ఎలా జయించడం అనే దాని గురించి మనం చదువుతూ ఉన్నాం. ఓకే, లెట్స్ రీడ్ రెవల్యూషన్ 2:26 అగైన్. ఇట్ సేస్ అండ్ హీ హూ ఓవర్కమ్స్ అండ్ కీప్స్ మై వర్క్స్ అంటిల్ ది ఎండ్ టు హిమ్ ఐ విల్ గివ్ పవర్ ఓవర్ ద నేషన్స్. 26 నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. హల్లెలూయా, హల్లెలూయా. సో వి విల్ సీ ఫ్యూ మోర్ వర్సెస్, దెన్ యు విల్ రియల్లీ నో. ఇన్ వి ఆర్ ఆల్ లుకింగ్ ఇంటూ రెవల్యూషన్ అలోన్. ఓకే, వి ఆర్ లుకింగ్ ఇంటూ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ ద బ్లెస్సింగ్స్ దట్ ఇస్ కమింగ్ టు ద పీపుల్ హు ఆర్ ఓవర్కమింగ్. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రజలు ఇలాంటి జయకరమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారి మీదకి వచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాల గురించి మనం ఇప్పుడు చదువుతూ ఉంటాం. ఓకే, రెవల్యూషన్ 3:5 సేస్ లైక్ దిస్: హీ హూ ఓవర్కమ్స్ షాల్ బి క్లోత్డ్ ఇన్ వైట్ గార్మెంట్స్ అండ్ విల్ నాట్ బ్లాట్ అవుట్ హిస్ నేమ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లైఫ్. జయించువాడు అలాగున
తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుకు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. See the blessing again and again. Revelation 3:12 again. He who overcomes, I will make him a pillar in the temple of my God, and he shall go out no more. జయించువానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి విస్మరించుకోడు. Amen. And Revelation 3:21. To him who overcomes, I will grant to sit with me on my throne, and I also overcame and sat down with my father on his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. And the final one, Revelation 21:7. He who overcomes shall inherit all things, and I will be his God, and he shall be my son. జయించు వాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దీనిగలగా ఉన్నానా ఎలా అనేది నేను తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో ఐ స్టార్టెడ్ వన్ రీడింగ్ అబౌట్ హూ ఇస్ అ ఓవర్కమర్. నేను ఈ యొక్క ఎవరు జయించువాడు అంటే ఎవరు వారి గురించి నేను చదువుతూ ఉన్నాను. లెట్స్ రీడ్ John 16:33. John 16:33. What it says, I have told you these things so that in me you may have peace. In this world you will have trouble, but take heart, I have overcome the world. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడు, నేను లోకమును జయించి ఉన్నానని. హల్లెలూయా. సో జీసస్ ఆల్రెడీ వెంట్ త్రూ హిన్ హిస్ లైఫ్. హీ హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్, సో మెనీ ఎనిమీస్ అగేన్స్ట్ హిమ్, సో మెనీ పీపుల్ వాంటెడ్ టు కిల్ హిమ్. బట్ అట్ లాస్ట్ జీసస్ ఇస్ సేయింగ్ దట్ హే, యు మే ఆల్సో గో త్రూ సంథింగ్ లైక్ దిస్. The same way I have overcome the world, you will also overcome. యేసు క్రీస్తు ఇక్కడ తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి యొక్క సవాళ్ళ గుండా, అనేక నిందలు గుండా, అనేక కష్టాల గుండా ఆయన వెళ్ళడం జరిగింది. వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు వాటన్నిటిని జయించాడు, జయకరమైన జీవితంతో ఉన్నాడు. తద్వారా తను చెప్తున్నాడు అందరికి, మీరు కూడా అనేకమైనటువంటి ఇబ్బందుల గుండా, యొక్క శోధనల గుండా, సమస్యల గుండా వెళుతూ ఉంటారు, అయినప్పటికీ కూడా నేను జయించిన ప్రకారం మీరు జయించమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ది సేమ్ వర్డ్ హి యూజ్డ్ ఇన్ రెవల్యూషన్ 3, వి సా ఇన్ John 16:33, రైట్? ది సేమ్ వర్డ్ హి యూజ్డ్ ఇన్ Revelation 3:21, టు హిమ్ హు ఓవర్కమ్స్ ఐ విల్ గ్రాంట్ టు సిట్ విత్ మీ ఆన్ మై థ్రోన్, అండ్ యాస్ ఐ ఆల్సో ఓవర్కేమ్ అండ్ sat down with my father on his throne. So he is saying that I overcame. When I came into this world, there were so many troubles, there were so many people against me, I overcame. The same way you will also overcome, and those people will sit with me on the throne. అయితే ఆయన ప్రకటన గ్రంథంలో ఇలా కూడా చెప్తూ ఉన్నారు, నేను వీటన్నిటిని కూడా జయించిన ప్రకారంగా జయించి నా తండ్రితో పాటు సింహాసనం ముందు నేను కూర్చున్నాను, అదే ప్రకారంగా మీరు కూడా వీటన్నిటిని కనుక జయించినట్లయితే మీరు కూడా నా సింహాసనం ముందు కూర్చుంటారు అని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో జీసస్ హస్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ us సో దట్ వీ కెన్ ఫాలో హిస్ ఎగ్జాంపుల్. ఎందుకనగా యేసుక్రీస్తు మనకు ఒక ఉదాహరణగా, మనకు ఆయన మాదిరికరంగా ఉన్నారు, తద్వారా మనం ఆయన్ని ఫాలో అవటం కోసం. Okay, so because nobody else before Jesus was able to overcome by their own strength, so Jesus said, I have overcome and you will also overcome. యేసు క్రీస్తుకు మునుపు ఎవరు కూడా వీటన్నిటిని జయించిన వారు ఎవరు లేరు. అయితే యేసు క్రీస్తే మొట్టమొదటిగా మనకు మాదిరికరంగా ఉండి ఆయన జయించిన ప్రకారమే మనల్ని కూడా జయించమని చెప్తున్నారు. సో ఐ వెంట్ అండ్ లుక్డ్ ఇన్ టు బైబుల్, ఐ వెంట్ టు ద హీబ్రూ వర్డ్, వాట్ ఇస్ దిస్ వర్డ్ ఓవర్కమ్ మీన్స్. అయితే ఈ యొక్క జయించడం అంటే జయించు అన్న పదానికి యొక్క హీబ్రూ భాషలో దాని యొక్క మూల అర్థం ఏంటనేది నేను తెలుసుకున్నాను. అండ్ ఇన్ హీబ్రూ దిస్ పర్టిక్యులర్ వర్డ్ ఓవర్కమ్ మీన్స్ నికావో. ఈ యొక్క హీబ్రూ భాషలో ఈ యొక్క జయించుట అనే దానికి అర్థం ఏంటంటే దాన్ని ఆ యొక్క హీబ్రూ భాషలో నికావో అని అంటారు. విచ్ మీన్స్ దట్ ఎ పర్సన్ హూ టేక్స్ విక్టరీ, ద పర్సన్ హూ కాన్కర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ కింగ్ ఇస్ గోయింగ్ అగైన్స్ట్ ఎ నేషన్ అండ్ హి ఇస్ కాన్కరింగ్ ద నేషన్,
Okay, such word is the word is called nikavo. ఇక నికావో అనే ఒక హీబ్రూ పదానికి దాని యొక్క ఖచ్చితమైన అర్థం ఏంటంటే ఒక జయకరంగా జయించుట, అంటే ఏదైనా ఒక గొప్ప రాజు ఒక దేశం మీదకు వచ్చి యుద్ధానికి వచ్చి దండెత్తి వచ్చినప్పుడు ఆ యొక్క ఆ దేశం మొత్తాన్ని పట్టుకొని ఆ మొత్తాన్ని స్వాధీనపరుచుకుంటాడే దాన్ని జయించుటానే అంటారు. సో గాడ్ ఇస్ సేయింగ్ దట్ వి మైట్ నాట్ బి లైక్ ద ఫిజికల్ కింగ్ దట్ ఇస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ గోయింగ్ అండ్ కాన్కరింగ్, బట్ the situations, the life that we go through, right, there might be many things that might come against us, but are we standing and taking victory over those situations? That is what God is calling here as conquer or nikao. మనమైతే మనము యొక్క భౌతికంగా మనము యొక్క రాజులున్నా లేము, ప్రతి ఒక్కరిని వెళ్ళి అలా రాజుగా జయించడానికి, అయితే మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన సమస్యలు యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా శోధనలు ఇవన్నీ ఉంటాయి, అనేక రకాల సవాళ్ళు ఉంటాయి, వీటన్నిటినీ మనం జయించాలి అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఓకే, సో ఈవెన్ బిఫోర్ వి అక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ వాట్ వాస్ అవర్ స్టేట్? అయితే యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించక మునుపు మన యొక్క పరిస్థితి, మన యొక్క జీవన శైలి ఎలా ఉన్నది? రోమన్స్ 5:6 క్లియర్లీ సేస్ అబౌట్ ఇట్. రోమీయుల రాసిన పత్రిక 5:6 చాలా స్పష్టంగా చెప్పబడింది. ఫర్ వి వర్ స్టిల్ వితౌట్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్ డ్యూ టైం క్రైస్ట్ డైడ్ ఫర్ ది అన్గాడ్లీ. ఏమైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. Okay, word of God says we were without strength. What, where does fighting comes from? Aithe mana ikkada manam chanipoyi chaala balahinulumai poyi unnam kabatti akkada manaki ekka nunchi manaku balam vastundi manam entha munde chanipoyi unnam. For example, if a soldier is not being fed and he is like this, okay, first of all he needs strength even to walk. Where is the strength he will have to even fight against the enemy that is coming against him? ఉదాహరణకి ఒక సైనికుడు ఉన్నాడు, ఒక సైనికుడికి తనకి బలహీనంగా ఉన్నాడు, ఏమాత్రం బలహీనంగా ఉన్నాడు, తనంతట తాను జీవనాలను కొనసాగించడానికి పరిస్థితులు బలహీనంగా ఉన్నాడు శారీరకంగా. అయితే ఆ యొక్క బలహీనంగా అతను ఏ రకంగా వెళ్ళి తన యొక్క శత్రువుతో యుద్ధం చేస్తాడు? Right? So the word of God says we were without strength. Like there is absolutely no way that we can even come against and face a small enemy. Okay, but we are talking about an enemy who is enemy against our soul, and God is saying that you have become a overcomer against him. ఇక్కడ మన ఆత్మీయ జీవితం చూసుకున్నా మనం చాలా బలహీనమై ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక మీరు జయించు వారిలాగే ఉన్నారు అని. అప్పుడు మనము జయించు వారి రకంగా ఉంటే మన యొక్క శత్రువులను ఏకనిష్టగా వ్యతిరేకంగా మనం జయించగలుగుతాం, కానీ మనం బలహీనులుగా ఉన్న పరిస్థితుల్లో. సో ఫస్ట్ థింగ్ దట్ వి రిసీవ్డ్ ఇస్ దేర్ ఇస్ అ స్ట్రెంగ్త్ దట్ వి రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, అండ్ బికాస్ ఆఫ్ దట్ స్ట్రెంగ్త్ వి ఆర్ నౌ ఏబుల్ టు స్టాండ్ అగైన్స్ట్ ద ఎనిమీ. ఇక్కడ మనము మన యొక్క శత్రువులకి వ్యతిరేకంగా ఉంచాలన్నా, మన యొక్క శత్రువులు మనం జయించాలన్నా, మొట్టమొదటిగా మనకి బలం అనేది అవసరం. ఆ బలము దేవుని యందే దొరుకుతుంది. ఓకే, సో బిఫోర్ సాల్వేషన్ బిఫోర్ వి అక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో స్ట్రెంగ్త్. ఓకే, దేర్ ఇస్ నో వే వి కెన్ ఓవర్కమ్ ద ఎనిమీ, బట్ బికాస్ వి రిసీవ్ జీసస్ క్రైస్ట్ వి ఆర్ ఏబుల్ టు నౌ హావ్ స్ట్రెంగ్త్ టు బికమ్ అ ఓవర్కమర్. మన యొక్క శత్రువుని మనం జయించడానికి క్రీస్తును నమ్మక మునుపు అయితే మనకి ఎలాంటి శక్తి అనేది లేదు, బలహీనులుగా ఉన్నాం. అయితే క్రీస్తును నమ్మిన తర్వాత దేవుడే మనకి బలాన్ని ఇచ్చాడు, ఇప్పుడు మన శత్రువును మనం జయించడానికి జయకరమైనటువంటి బలం మనకుంది. See, remember all the blessings that we read in Revelation. He will eat from the tree of life, he will come. It's all talking about the overcomer. He will eat from the tree of life, I will give authority over the nations, he will sit with me on my throne. All these blessings we started with absolutely nothing. For doing all such things we did not have any strength. That's what Romans 5:6 says, but we are able to overcome now. అయితే మనం మొదటగా చదివినట్లుగా ఆ యొక్క జీవవృక్ష ఫలం జయించడానికి జీవవృక్ష ఫలాలను తినిపిస్తానని, అట్లాగే జయించడానికి నా యొక్క సింహాసనాన్ని మీద కూర్చుండబెడతానని చెప్తున్నారు. అయితే ఆ వాగ్దానాలు అవన్నీ కూడా ఇవ్వడానికి, ఆ వాగ్దానం నెరవేరడానికి మనకి ఆ యొక్క జయించే వారికి ఉన్నటువంటి శక్తి మనకు కావాలి. అయితే మొట్టమొదటిగా ఆరంభం పరిస్థితుల్లో మనకు అలాంటి శక్తి ఏమాత్రం లేదు, అయితే మొదటి నుండి ఆయన ఆ శక్తిని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. We are reading from in the Bible study these days that
we are reading about what? Multi dimensions of grace, right? మనము అక్కడ మనకి ఫ్రైడే బైబుల్ స్టడీలో జరుగుతుంది కాబట్టి ఆ ఫ్రైడే బైబుల్ స్టడీలో మనం ఏం చదువుతూ ఉన్నాము ఆ యొక్క సీక్వెన్స్గా ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క కృప గురించి కృపకున్నటువంటి అన్ని కోణాల గురించి అన్ని రకాల గురించి చదువుతున్నాం. Right? What is the second dimension that we saw about multi-dimensions of grace? కృపలో ఉన్నటువంటి రెండో రకం కృపకు సంబంధించిన రెండో భాగం ఏంటంటే శక్తి అధికారం. The first thing is salvation and the second thing is power. It's all interlinked. You can see that for becoming an overcomer you need power. మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క రక్షణ, రెండవదిగా ఏంటంటే అధికారం, ఆ యొక్క శక్తి అధికారం అనేది. అది ఆ యొక్క అధికారం అని ఇటన్నింటిని జయించాలంటే మనకి అధికారం అది కూడా కావాలి. సో వీ కెన్ సీ దట్ దేర్ ఇస్ అ పార్ట్ దట్ గాడ్ ఇస్ డూయింగ్ ఆన్ అవర్ లైఫ్ బై గివింగ్ అస్ పవర్ సో దట్ వీ కెన్ బికమ్ అన్ ఓవర్కమర్. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు మనకి ఆ యొక్క అధికారాన్ని ఆ యొక్క శక్తిని ఆ యొక్క బలాన్ని ఇవ్వడం ద్వారా మనం జయించే వారిగా తయారవుతాం. ఓకే, సో నౌ ఫర్ us టు బికమ్ అ ఓవర్కమర్ దేర్ ఇస్ అ గాడ్స్ పార్ట్ అండ్ దేర్ ఇస్ అ మ్యాన్స్ పార్ట్. అయితే మనము జయించువానిగా మనం ఉండాలి అంటే ఇక్కడ ఇద్దరు పాత్రలు పోషించాలి. ఒకటి దేవుడు తన యొక్క కార్యాన్ని మన జీవితంలో చేయాలి, రెండవది మన జీవితంలో మనకు ప్రధాన పాత్ర కూడా ఉంది. Okay, God's ultimate heart is that we all need to rule with him, we all need to be reigning with him, and we have to eat from the tree of life. There is so much blessing that God is giving for his children, but there is a part that he has already paid and he has already done for us, but there is a part that we also need to pay. Adiga devudu tana ka hrudayamanta kuda tana chittam tana tana ishtam purvakanga entante manandram kuda aka jayinchuvaniga undalani tarvata aayana ichcha phalalu tinalani aayana tho pattu simhasanam aayana pillalaga chundalani jayinchuvaniga undalanedi aayana ka chittam ayyundi adi aayana idivarike dani sampurthiga tana chesi unnaru. Aithe ikkada manushi పోషించవలసిన ప్రధాన పాత్ర కూడా ఉంది, మన మనిషి కూడా చేయాల్సినటువంటి ఒక పని కూడా ఉంది. See, keep this in your heart throughout your life. In our Christian walk, there is a part that God plays and there is a part that man plays. If anybody says, oh, God only has done everything, you don't need to do anything, that is also wrong. And if he says that, no, no, you only have to do everything, God will not do anything, that is also wrong. There is a part that God will play, there is a part that you will have to play. మన యొక్క క్రైస్తవ జీవితంలో చిట్ట చివరి వరకు కూడా మనం ఈ యొక్క విషయాన్ని ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఎవరైనా మనకి దేవుడే మొత్తం చూస్తాడు, దేవుడే అంతా చేశాడు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అని కనుక చెప్తే అది సంపూర్ణం కరెక్ట్ కాదు, అది తప్పు. అలా రెండవ ఏంటంటే నువ్వే మొత్తం చూసుకోవాలి, నువ్వే అన్నీ చేయాలి, దేవుడు ఏమాత్రం ఏది చేయడు, నువ్వే అన్నీ చూసుకోవాలి, రెండవది కూడా తప్పే. Hallelujah. So now for becoming an overcomer, we are going to look into the God's part, what he has already done for us to become an overcomer. అయితే మనం జయించువానిగా మనం అలా అవ్వాలి అంటే మనం ఏం చేయాలనేది మనం చూద్దాం. వాటిలో ప్రాముఖ్యంగా ఇక్కడ మనం రెండు అనుకున్నాం. ఒకటి, దేవుడు మనం జయించువారిగా అవ్వడానికి దేవుడు మన పట్ల ఏం చేశాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో లెట్స్ రీడ్ 1 John 5:4-5. It says like this, for whatever is born of God overcomes the world, and this is the victory that has overcome the world, our faith. Who is he who overcomes the world but he who believes that Jesus is the Son of God? దేవుని కులముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? Hallelujah. So we can see one thing very clearly here, that we became born again, we received Christ, somebody shared the gospel to us, we received Christ and we became born again, and we accepted that Jesus is my savior and Jesus is the Son of God, so we have become an overcomer. That is what this verse clearly says. మనకి ఒకళ్ళు సువార్తను చెప్పడం ద్వారా ఆ సువార్తను మనం విని యేసుక్రీస్తును స్వరక్షకుడిగా మనం అంగీకరించడం ద్వారా మనం రక్షించబడ్డాం. ఆ యొక్క అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండడం దాని గురించి మొదటి వచనం చెప్పబడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ దేర్ ఇస్ అ పార్ట్. సి, వి జస్ట్ బిలీవ్, వి డిడ్ నాట్ డు ఎనీథింగ్ ఎల్స్, వి జస్ట్ బిలీవ్ వెన్ సంబడీ షేర్ ద గాస్పెల్ టు us, వి జస్ట్ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ వి యాక్సెప్టెడ్ జీసస్ అండ్ గాడ్ సేస్ హే యు హావ్ ఓవర్కమ్ ద వరల్డ్.
ఇక్కడ మన మన ఒకళ్ళు ఒకళ్ళు మనకి సువార్తన చెప్పినప్పుడు మనమే మనమైతే ఏది ఇచ్చేయలేదు, కేవలం విని దాని మీద విశ్వసించి మనం నమ్మిక ఉంచాం, అంతకుమించి మిగతా కార్యం ఏది ఇచ్చేయలేదు. అయితే అలా నమ్మటం ద్వారా మనం దేవుని పిల్లలు అవటం ద్వారా దేవుడు చెప్తున్నాడు మీరు జయించువారుగా అయ్యారు అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, దేర్ ఆర్ మెనీ థింగ్స్ in the spiritual realm it happens when we accepted Jesus Christ. Aithe manaku teliyakunda chaala kaatmi prapanchamlo chaala jarugutu untundi ela eppudante manam Yesu Kristuni rakshakudiga angikarinchinappudu mana kallaku kanapadakunda aatmi prapanchamlo chaala maarpulu jarugutu untayi. By default when we accepted Jesus Christ there is a divine protection that comes upon our life. ఒక గొప్ప దైవికమైనటువంటి ఆ యొక్క రక్షణ అనేది దైవికమైనటువంటి కాపుదల అనేది మనల్ని ఆవరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తామో. వి సీ ఇన్ ద గాస్పెల్ దట్ ఫర్ వన్ సిన్నర్ రిపెంటింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు గాడ్ దేర్ ఇస్ అ గ్రేట్ జాయ్ ఇన్ హెవెన్. మనకి ఒక సువార్తలో కూడా మనకి సువార్తలో కూడా ఉంది యేసుక్రీస్తు చాలా స్వయంగా చెప్తున్నారు ఒక పాపి ఒక ఒక పాపి రక్షణ పడడం ఒక పాపి మార్మనసు పొందినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దూతలు వారి యొక్క ఆనందంతో ఉత్సాహంగా చాలా సెలబ్రేట్ చేసుకుంటుంటారని మనకు చెప్పబడింది. సో దట్స్ వై వెన్ వి ఆర్ మూవింగ్ అవుట్ వెన్ వి ఆర్ గోయింగ్ అవుట్ దేర్ ఇస్ అన్ ఏంజెలిక్ ప్రొటెక్షన్ దట్ ఇస్ కమింగ్ అలాంగ్ విత్ us. ఎప్పుడైతే మనం ఆ యొక్క దేవుని బిడ్డలుగా మనం బయటికి వెళ్తూ వస్తూ ఉంటామో అప్పుడు ఆ యొక్క దేవునికి సంబంధించిన దూతల కాపుదల సంరక్షణలో మనం వెళ్తూ వస్తూ ఉంటాం. ఓకే, సో బై డిఫాల్ట్ వెన్ వి అక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ ఫర్ హిస్ చిల్డ్రన్ హి ఇస్ గ్రాంటింగ్ దీస్ డిఫాల్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్ అపాన్ పీపుల్స్ లైఫ్స్. ఎప్పుడైతే మనం ఆయన్ని మన యొక్క ప్రభువుగా అంగీకరిస్తామో అప్పుడే ఆయన మనకి ఆ యొక్క సమయంలోనే మనకి ఈ రకమైనటువంటి కాపుదల ఈ రక్షణ అన్ని రకాలైనటువంటి వెంటనే అవి మనకి అనుగ్రహించబడతాయి. ఓకే, రిమెంబర్ వి ఆర్ లుకింగ్ ఇంటూ గాడ్స్ పార్ట్ ఆఫ్ వి బికమింగ్ అన్ ఓవర్కమర్. మనము దేవుడి యొక్క పాత్ర గురించి మనము ఈ యొక్క విషయంలో చర్చించుకుంటున్నాం. ఇదేనంటే మనము జయించువానిగా తయారవడం కోసం దేవుని యొక్క పాత్ర ఏమిటనేది మనం చదువుకుంటాం. ఓకే, ది సెకండ్ థింగ్ ఇస్ రోమన్స్ 8:37-39. సీ దిస్ వర్డ్స్, రోమన్స్ 8:37-39. ఇట్ సేస్ యట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్ త్రూ హిమ్ హు లవ్డ్ us. For I am persuaded that neither death, nor life, nor angels, nor principalities, nor powers, nor things present, nor things to come, nor height, nor depth, nor any other created thing shall be able to separate us from the love of God, which is in Christ Jesus our Lord. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా. అగైన్ వి హావ్ బికమ్ ఎన్ ఓవర్కమర్ ఆర్ ఎ కాన్కరర్ బికాజ్ ఆఫ్ హిస్ లవ్. మనము జయించువారిగా మనం తయారయ్యాము ఎందుకంటే ఆయన క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా మనం జయించువారిగా అయ్యాము. సీ మెనీ థింగ్స్ దట్ హీ సేయింగ్ నైదర్ డెత్ నార్ లైఫ్ నార్ ఏంజెల్స్ నార్ ప్రిన్సిపాలిటీస్ నార్ పవర్స్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ హీ సేయింగ్ ఈవెన్ ద డెత్ వి ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ బికాజ్ దట్స్ ద రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు బి ఓవర్కమ్ బై సెకండ్ డెత్ దట్స్ వాట్ వి రీడ్ ఇన్ రెవల్యూషన్ 3 రెవల్యూషన్ రైట్ సో ఇట్ సేస్ దట్ ద సెకండ్ డెత్ విల్ నాట్ హావ్ ఎనీ పవర్ ఓవర్ us. Right, so all these things are talking that because of Jesus love upon us we have become a conqueror and we have become an overcomer. యేసుక్రీస్తు యొక్క కృప యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన మీద ఉండడాన్ని బట్టి మనం అన్ని విషయాల మీద కూడా జయించుతూ ఉన్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క విషయాలు ఈ వచనంలో అలాగే రెండవ మరణం అనేది కూడా రెండవ మరణం కూడా మన మీద ఎలాంటి ప్రభుత్వం లేదని దాన్ని కూడా మనం జయించి ఉన్నాము. ఇదంతా కూడా క్రీస్తు యేసు యొక్క ప్రేమ మన మీద ఉండడాన్ని బట్టి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ వి బికేమ్ ఎ బోర్న్ అగైన్ బిలీవర్ బికాజ్ ఆఫ్ విచ్ వి హావ్ బికమ్ ఓవర్కమర్. సెకండ్ థింగ్ ఇస్ because of Christ's love upon us we have become a conqueror or a overcomer. ఇక్కడ మొట్టమొదటిగా మనము క్రీస్తు యేసు నందలి విశ్వాసాన్ని ఉంచడం ద్వారా మనం జయించువారిగా అయ్యాము. రెండవదిగా క్రీస్తు యేసు మన పట్ల ఉన్న ప్రేమ ద్వారా మనం జయించువారిగా అయ్యాము. హల్లెలూయా. నౌ లెట్స్ రీడ్ జూడ్ 124. జూడ్ 124. It says, now to him who is able to keep you from stumbling and to present you faultless
before the presence of his glory with exceeding joy. తొట్టిల్లకుండ మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులంగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మాధ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. హల్లెలూయా. సో దేర్ విల్ బి ఎ టైం దట్ వి విల్ బి స్టార్టింగ్ గాడ్ Jesus will be presenting to the Father, saying that, hey, there is absolutely no wrong in him. Because I have paid the price, because I have shed the blood for this person, there is no fault in him. He is now standing victorious before God. ఇక్కడ మనకి మనల్ని ఒక సమయం వచ్చినప్పుడు మా యొక్క మనం ఎప్పుడైతే బలహీనులుగా మనం ఒక పూర్వం బలహీనులుగా అలా ఉన్నప్పుడు క్రీస్తు మన కోసం చనిపోయినట్లుగా మనకి ఇక్కడ ఉంది. అట్లాగే ఆ యొక్క సమయం వచ్చినప్పుడు తన యొక్క రక్తాన్ని చేత విమోచించాడు కాబట్టి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి క్రీస్తు మనకున్నారు. We are not 100% perfect, but Jesus is saying that I have forgiven him, I have shed my blood for him or this that person. So he is standing before God without any blame. There is no fault that is found in that person, and that's how he is presenting that person as a victorious person before God. అక్కడ రక్షించబడిన తర్వాత కూడా మనం సంపూర్ణంగా ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండలేం కాబట్టి యేసుక్రీస్తు ఆ యొక్క మనల్ని అన్నిటికీ శక్తినిచ్చి కృపణించి మనల్ని అలాగే మనం తయారు చేసి ఆ యొక్క దినం ఆ దినమందు తండ్రి ఎదుట మనల్ని ఎలాంటి తప్పు లేకుండా ఎలాంటి నిర్దోషులుగా చాలా పరిశుద్ధులుగా నిలబెడతాడు. ఎందుకంటే తన యొక్క రక్తంతో అట్లాగే తన యొక్క కృపతోటి మనల్ని దేవుని ముందు నిర్దోషులుగా ఉంచుతూ అలా మనం కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. Now let's read 1 Corinthians 15:57. 1 Corinthians 15:57. It says, "But thanks be to God who gives us the victory through our Lord Jesus Christ." అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. So God gives us victory through Jesus Christ. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి జయాన్ని ఇస్తున్నారు. And same thing you can read in 2 Corinthians 2:14. It says, "Now thanks be to God who always leads us in triumph in Christ and through us diffuses the fragrance of his knowledge in every place." 2 Corinthians 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పబడింది. See this word, victory, triumph, conquer, overcomer, all these are related words. మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడిన పదాలు ఈ యొక్క జయించటం, విజయోత్సాహం, ఊరేగించడం, ఇవన్నీ కూడా అన్ని ఒకదానికి సంబంధం ఉన్నటువంటి పదాలు. అండ్ వి ఆర్ సీయింగ్ ఎ పోర్షన్ వేర్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ us overcomer or a conqueror is on God's part. He is going and presenting us. He has washed us, because of which we are able to overcome. All these verses that we saw is God's part of what he is doing. మనం ఇప్పటివరకు చూసినటువంటి యొక్క వచనాలు అనేవి ఏం చెప్తున్నాయంటే దేవుని యొక్క పాత్ర ఎలా ఉందనేది. దేవుడు క్రీస్తు మనకి ఏం చేస్తున్నారంటే తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉంచడం నిమిత్తం మనల్ని అందరూ కూడా దానికి తయారు చేస్తూ ఉండడం మనకే జరుగుతుంది. మన విజయకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేలాగున క్రీస్తు తన యొక్క కార్యాన్ని మనలో కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో లెట్స్ నౌ కమ్ టు ద పార్ట్ ఆఫ్ మ్యాన్. వాట్ ఇస్ అవర్ పార్ట్ టు బికమ్ ఎ ఓవర్కమర్? ఇప్పుడు రెండవదిగా మనం మనిషి యొక్క పాత్ర ఏవైతే ఉంది, మనము జయించువానిగా తయారవడానికి మనం చేయాల్సినటువంటి బాధ్యత, మనిషి యొక్క బాధ్యత ఏముందని చూద్దాం. సీ, ఫర్ us టు బికమ్ ఎ కంప్లీట్ ఓవర్కమర్, బోత్ గాడ్ అండ్ us హస్ టు కోఆపరేట్ అండ్ డూ థింగ్స్. మనము యొక్క జయించువానిగా జయకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క కార్యం అనేది జరగాలి, మరియు మన యొక్క బాధ్యత కూడా మన యొక్క పాత్ర కూడా ఉంటుంది. రెండు ఉంటేనే మనం జయకరమైన జీవితంగా ఉంటాం. హల్లెలూయా. లెట్స్ రీడ్ 1 John 4:4. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక
మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇఫ్ యు రీడ్ ద థర్డ్ వర్స్, కెన్ యు రీడ్ థర్డ్ వర్స్? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఓకే, సో నౌ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ఎ కన్ఫెషన్. There is a confession part that every spirit that does not confess Jesus Christ has come in the flesh is not of God. Okay, so there is a spirit that is working in this world that says that Jesus Christ is not God, he is not the savior, there are so many ways to go to God, there are so many deception that is going around. Okay, and now it is talking about that we have overcome such people. See, that is one thing that God is always giving us a warning here. ఇక్కడ మనకి మన యొక్క పాత్రలో ఇది ఒక అంశంగా ఉంది. అదేంటంటే ఇక్కడ ఒప్పుకోవటం, దాన్ని విశ్వసించటం అనేది కూడా మా మనిషి యొక్క బాధ్యత ఉన్నది. అదేంటంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని చెప్పేసి మనం ఒప్పుకోవాలి. అలాగా ఒప్పుకుంటే అప్పుడు మనము ఆయన సంబంధం అవుతాం. అయితే ప్రపంచంలో యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదని లేదా యేసుక్రీస్తు దేవుడు కాదని, దేవుణ్ణి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయనేసి అక్కడ మనల్ని తప్పుడు దారిలో నడిపించినటువంటి మోసకరమైనటువంటి బోధలు అనేక ఉన్నాయి. వాటిని మనం విసర్జించి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారని మనం నమ్మకించాలి. హల్లెలూయా. ద సెకండ్ వర్స్ ఇన్ ద సేమ్ చాప్టర్ 1 జాన్ 4 సేస్ బై దిస్ యు నో ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవ్రీ స్పిరిట్ దట్ కన్ఫెసెస్ దట్ జీసస్ క్రైస్ట్ హస్ కమ్ ఇన్ ద ఫ్లెష్ ఇస్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనకి యొక్క మూడవ వచనంలో చెప్పబడింది, ఏ ఆత్మ అయితే యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చి ఉన్నారు అని ఒప్పుకుంటుందో ఆ ఆత్మ మాత్రమే దేవుని సంబంధమైనది. ఇన్ ద లాస్ట్ డేస్ దేర్ విల్ బి సో మచ్ డిసెప్షన్ దట్ విల్ కమ్. ఓకే, పీపుల్ విల్ సే, ఓ వి ఆల్ గాట్ క్రియేటెడ్ ఫ్రమ్ మ్యాన్ గాట్ క్రియేటెడ్ ఫ్రమ్ హీ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏప్ from a small being he grew over millions of years and he became ape. So many deception will come even within the church. We have a role to play to ignore and avoid all those deceptions, and we have to stand in truth that Jesus Christ is the savior of this world. He came in the flesh and he is the way for salvation, and there is no other name that is given under heaven for people to reach God. ఇక చివరి దినాల్లో మనకి అనేక రకమైనటువంటి తప్పుడు బోధలు, మోసకరమైనటువంటి మనకు మోసపుచ్చే అనేక సందేశాలు మనకి బయలుదేరుతూ ఉంటాయి. అది ప్రపంచంలోనే మాత్రమే కాదు, సంఘాల్లో కూడా మనకి మోసకరమైనటువంటి బోధ అనేది వస్తూ ఉంటుంది. ఏంటంటే మనుషులు దేవుని చేత చేయబడలేదు, మనుషులు చిన్న కోతుల నుండి వచ్చారు, వారి యొక్క కొన్ని మనకున్న సిద్ధాంతాల జీవపరిణామ సిద్ధాంతాలను బట్టి కణాల నుండి మనిషి ఒక కోతిలాగా వచ్చాడు, కోతి నుండి ఇంకెట్లా మనిషి అయ్యాడు, మనిషి దేవుడి చేత సృష్టించబడిన వాడు కాడు అని చెప్పబడుతూ ఉంటుంది. అయితే మనము మన క్రీస్తులో ఉన్నటువంటి యొక్క నిజమైన సంఘం మనం నిలబడేది ధైర్యంగా నిలబడి ఇలాంటి తప్పుడు రకమైన బోధలన్నింటిని కూడా కొట్టివేస్తూ వ్యతిరేకంగా నిలబడి యేసుక్రీస్తు శరీరధారి వచ్చారని, యేసుక్రీస్తే దేవుడని, ఆయన నరరూపంలో జన్మించారని మనం విశ్వసిస్తూ ఉండాలి. See, this is very very important. We are living in last days. There will be so much deception that will come against the believers. Word of God clearly says even the elect of God will get deceived. మన ఈ యొక్క ఆఖరి దినాల్లో చాలా మోసకరమైనటువంటి యొక్క బోధలు వస్తూనే ఉన్నాయి, వస్తాయి కూడా. ఇంకా ఏంటంటే అవి వచ్చినవి సంఘాల్లో ఉన్నటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో విశ్వాసం వారిని సైతం మోసపరిచేటటువంటి అలాంటి భయంకరమైనటువంటి తప్పుడు బోధలు. And we have a responsibility to believe in the word which says that Jesus is the way. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క వీటిలో మనము మన యొక్క బాధ్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి దాని ప్రకారంగానే దాన్ని మనం చేపట్టుకుని ఉండాలి. Anything that you hear, always ensure that it aligns with the word of God. నువ్వు ఏది విన్నప్పటికీ కూడా అదంతా కూడా యేసు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథానికి, దేవుని యొక్క వాక్యానికి అనుసంధానంగా ఉంటేనే దాన్ని స్వీకరించాలి. That is very very important. We have to go and check whether it is according to the word of God or not. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం యొక్క విశ్వాసకి. ఏదైనా విన్నప్పుడు ఏదైనా చదివినప్పుడు అది వాక్య ప్రకారంగా ఉంటేనే దాన్ని మనం స్వీకరించాలి. ఉందా లేదా అని కూడా మనం పరీక్షించుకోవాలి.
this is the man's role. This is one of the man's role. You're going to see many things. This is one of the man's role, that anything that comes from people, any other people, whether we are able to go and check the word of God and believe the right thing, it is our role. మనిషి యొక్క మనం జయించేవారిగా తయారవడం కోసం మనిషి యొక్క పాత్ర అనేది ఉంది. అవి చాలా ఉన్నాయి. వాటిలో మొదటిదిగా మనం చూస్తుంది ఏంటంటే, ఏదైనా ఒక సందేశం మనం విన్నప్పుడు అది వాక్య ప్రకారంగా ఉందా లేదా. మనం చాలా విషయాలు బయట వింటూ ఉంటాము, ఇంకా చర్చలు కూడా వింటూ ఉంటాము. అవన్నీ కూడా వాక్య ప్రకారంగా, పరిశుద్ధ లేఖన ప్రకారంగా ఉందా లేదా అనేది పరీక్షించుకోవడం అనేది మన విశ్వాసిగా మన యొక్క బాధ్యత. Anything that people say against the word of God, you have to blindly reject it. ఎవరైనా సరే, ఎవరైనా ఏ పాస్టర్ అయినా, ఎవరైనా దైవ సందేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు, బైబిల్కి వ్యతిరేకంగా, ఆ యొక్క లేఖనాలకి సంబంధించిన కాకుండా వ్యతిరేకంగా ఏదైనా తీసుకుని వస్తే మనం గుడ్డిగా వారిని తృణీకరించవచ్చు, వారి మాటలు లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దట్స్ వాట్ జాన్ రోట్. లెట్స్ రీడ్ ఫస్ట్ జాన్ 2:14. He says, I have written to you fathers, because you have known him who is from the beginning. I have written to you young men, because you are strong and the word of God abides in you, and you have overcome the wicked one. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ ఎందు నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. Hallelujah. How this person is overcoming the wicked one? How that person overcame? He is writing to the young man. I have written to you young man, the last part. I have written to you young man, because you are strong and the word of God abides in you, and because of that you have overcome the wicked one. ఇక్కడ జయించేవారు ఎవరు అంటే, ఇక్కడ మనకి చెప్పబడినట్టుగా, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ ఎందు నిలిచిచున్నది. దేవుని వాక్యము మీ ఎందు నిలిచి ఉంది కాబట్టి మీరు బలవంతులు అయ్యారు. మీరు బలవంతులు కాబట్టి మీరు దుష్టుని ఎదిరించి వారిని జయించున్నారు అని చెప్పబడింది. See, there are two things that is said here. One is the word of God, and then the another thing is overcoming the wicked one. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండడం అనేది. రెండవదిగా, దేవుని యొక్క వాక్యం మనలో ఉంది కాబట్టి ఆ యొక్క అపవాదిని లేదా యొక్క శత్రువుని, దుష్టుని మనము జయించడం. We will see again and again, overcoming the wicked one is the one which will come again and again. దుష్టుణ్ణి జయించడం అనే విషయమే తరచుగా మనకి కనపడుతుంది. ఓకే, సో నౌ వి సా ద ఫస్ట్ thing that using which you are overcoming the wicked one is the word of God. మీరు ఆ దుష్టుణ్ణి ఎలా ఓడిస్తున్నారు లేదా జయిస్తున్నారు అంటే, అది దేని మూలంగా అంటే, దేవుని యొక్క వాక్యం మూలంగా మాత్రమే మీరు దాన్ని చేస్తున్నారు. హల్లెలూయా. See, even the 1 John 4:4 said the same thing. You are of God, little children, and have overcome them. Who was them? Just read that 1 John 4:4. It says, you are of God, little children, and you have overcome them. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అండ్ హూ ఇస్ సేయింగ్ హూమ్ హి ఇస్ ఓవర్కమింగ్? ఎవరు ఎవరిని జయిస్తూ ఉన్నారు? ద థర్డ్ వర్స్ ఇట్ సేస్ దట్ ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, ఓకే, విచ్ సేస్ దట్ గాడ్ జీసస్ డిడ్ నాట్ కమ్ ఇన్ ద ఫ్లెష్, రైట్? సో యు ఆర్ ఓవర్కమింగ్ దట్ పర్సన్. ఇక్కడ మూడవ వచనం మనం చెప్పబడుతుంది, ఇక క్రీస్తు విరోధిని జయించున్నారు అని. ఎందుకంటే క్రీస్తు విరోధి ఒక లోకంలో ఉన్నాడు అని. అండ్ ద 1 John 2:14 సేస్ యు హావ్ ఓవర్కమ్ ద వికెడ్ వన్. హౌ యు హావ్ ఓవర్కమ్ ద వికెడ్ వన్? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనకి 2 John 14:14 ఏమో చెప్పబడిందంటే, దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉంది కాబట్టి మనము దుష్టుని జయించున్నాము అని చెప్పబడుతుంది. హల్లెలూయా. See, you have to relate all these things, right? It's wonderful to relate all these things. The prime thing that you are overcoming is overcoming the wicked one, the enemy, which is the devil. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనం ఎవరిని జయిస్తున్నాం అనేది మనం చూడాలి. మనం ఎవరిని జయిస్తున్నాం అంటే దుష్టుణ్ణి, మన యొక్క శత్రువుని మనం జయిస్తూ ఉన్నాం. అండ్
devil will not come with two horns and will come and fight with you. He will not come like that. Okay, that not that way of overcoming with you. You will have a physical fight with him. No, not like that. He will send deception into the church. He will send deceptive people into our lives. He will put something in our internet and that will be against the word of God. All these are the different ways, the scheme through which the devil will try to capture our mind. ఇంకా మనం యొక్క దుష్టుడు అంటే యొక్క అపవాది సాతాను మనకి యొక్క బాహ్యంగా వచ్చి మనతో పోరాడు, మనతో యొక్క ఫైట్ చేయడు, మనతో పోరాడు. ఎలా మనల్ని ఎదుర్కొంటాడంటే యొక్క అనేక తప్పుడు బోధలతో కానీ, లేదా చర్చలో కానీ, లేదా ఇంకా బయట కానీ తప్పుడు బోధలతో కానీ, లేదా పుస్తకాలతో కానీ, లేదా యొక్క ఇంటర్నెట్లో వాక్యానికి విరుద్ధమైనటువంటి అనేక రాయడం కానీ, వీటన్నిటి ద్వారా మన విశ్వాసం మనల్ని ఎదుర్కొంటూ ఉంటాడు. తద్వారా మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క మనస్సుల్ని చెప్పివేస్తూ ఉంటాడు. I'm not saying everything in the internet is wrong, okay? What I'm trying to say is, even if you're watching anything, ensure that it is aligning with the word. That is very important. If it is not aligning with the word, you have to just reject it. Even you should not even give a thought to analyze whether probably this is right. For example, the last day's deception will come in such a way that I used to talk to many of you that the aliens came and implanted somebody in the earth. There is no God. All these deceptions will come. It will come in such a convincing way that many people will believe it and they will get deceived. మనకి యొక్క చివరి దినాలు అంటే ఇక్కడ ఇంటర్నెట్లో ఉన్నది అంతా అబద్ధమని, లేదా దేవునికి వాక్య విరుద్ధం అని నేను చెప్పట్లేదు. అయితే ఇంటర్నెట్లో వాళ్ళు ఏదైతే వింటున్నామో, మనం వాళ్ళు చెప్పెడుతున్నారో, ఆ ఆర్టికల్స్ లేదా వాక్యం చెప్తున్నారో, అవి అన్నీ సరైనవి కాదు. అందులో కొన్ని తప్పుడుగా ఉంటూ ఉంటాయి. అయితే ఇట్లా మన యొక్క చివరి దినాల్లో యొక్క మోసం ఎలా జరుగుతూ ఉంటుందంటే, యొక్క మనం ఎలా మోసపోతామంటే, ఈ యొక్క నేను చెప్తూ ఉంటాను, ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉన్నాను అనబట్టి, ఇక ఏలియన్స్ ఉన్నారని, వాళ్ళు వచ్చి యొక్క కొంతమందిని ఇక్కడ భూమి మీద మనుషులు పెట్టి వెళ్ళారని, అలా యొక్క ఏ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆ నిజానికి ఆ యొక్క నిజంగా అలా ఉండదు. వాక్య విరుద్ధం కూడాను అది, ఒక మోసకరమైనటువంటి అవన్నీ కూడా వాటన్నిటినీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి అనుసంధానిస్తూ మోసపరచడం జరుగుతూ ఉంటుంది. The Western world is so much captured by homosexual relationship. ఈ యొక్క పాశ్చాత్య దేశంలో ఇది ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క పాపం ద్వారా ఈ యొక్క హోమోసెక్చువల్ అంటే కేవలం అదే మనిషి యొక్క పురుషుడు పురుషుడిని వివాహం చేసుకోవడం, లేదా ఒక స్త్రీని స్త్రీని వివాహం చేసుకోవచ్చు. అలా దాని ద్వారా ఆ యొక్క పాశ్చాత్య దేశాల్లో అదంతా కూడా సాధారణమైనటువంటి పాపంగా, అది చాలా సాధారణం అయిపోయింది. దాని ద్వారా వారు చాలా పాప కొరలో చిక్కున్నారు. ఈవెన్ ఇన్ ద చర్చ్ దేర్ ఆర్ హోమోసెక్షువల్ పాస్టర్స్, హోమోసెక్షువల్ లీడర్స్, దే ఆర్ అలోవింగ్ because they have to accommodate now homosexual people, okay? So for that, even the pastors are homosexual now. చివరికి పాశ్చాత్య దేశాలు ఎలా తయారైందంటే, సంఘాల్లో కూడా ఆ యొక్క చర్చెస్ లో కూడా ఆ యొక్క పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు, అలాగా పురుషులు పురుషుల్ని పెళ్లి చేసుకున్న వారు కూడా, పాస్టర్లు సైతము వారు కూడా అలాగే తయారవడం జరిగింది. ఎందుకంటే ఆ పురుషులు పెళ్లి చేసుకునే వారిని ప్రోత్సహించడం కోసం ఆ యొక్క వాతావరణ పరిస్థితులు, అప్పుడున్న సమాజ పరిస్థితులు, వాటిని అనుగుణంగా నడుచుకోవడం కోసం వారు కూడా, పాస్టర్లు కూడా భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. See, that is why I am saying that God has chosen the bride of Christ to be blameless and spotless before God. And he will not come and put one homosexual pastor before God and say, oh, this is the person. If he repents and comes back to God, that's fine. But if he says that, no, I have to accommodate people now, so I will also allow homosexual, he will not be considered by God and he will not be a overcomer. అయితే అలాంటి పాస్టరు ఎవరైతే యొక్క పురుష సంయోగులు, స్త్రీ సంయోగులుగా ఉన్నారో, అక్క వారు పాస్టర్ యొక్క వృత్తిని చేస్తూ ఉండి కూడా వారు అట్లాంటి దాన్ని కొనసాగినట్లయితే, వారు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఆ యొక్క దినం ముందు వారు దేవుని సన్నిధిలో నిలబడి నేను పరిశుద్ధంగా జీవించాను అని చెప్పలేరు. క్రీస్తు కూడా ఆ యొక్క తనని బట్టి ఈ యొక్క ఇతను పరిశుద్ధంగా జీవించాను క్రీస్తు కూడా చెప్పడు. ఎందుకంటే క్రీస్తు దేవుని ముందు మనుషుని ఎలా నిలబెట్టాలని అంటే,
నిష్కలంకంగాను నిర్దోషులుగాను పరిశుద్ధంగా నిలబెట్టాలన్నది క్రీస్తు యొక్క కోరిక కూడా. పాస్టర్గా అలా చేసి నేను కనుక అట్లా పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పుకోలేడు. ఎందుకంటే ఒకవేళ తన కనుక మారు మనసు పొంది అలాంటి నీచ కార్యాన్ని అలాంటి పాప కార్యాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది వచ్చినట్లయితే అతను పరిశుద్ధుడిగా ఎంచబడతాడు. See, that's why Jesus, I get so much concerned about the church believing in the right thing that God has kept in the word of God. అందువల్ల ఇక్కడ మనం బాగా అర్థం సంఘం చాలా బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనేది మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడో అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ యు టు బి స్టాండింగ్ స్ట్రాంగ్ ఫర్ ద ఫెయిత్, స్టాండింగ్ స్ట్రాంగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలోన్. నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే మీరు ఒంటరిగా మీ అంతటా మీ యొక్క మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ అంతటా మీరే ఒక వాక్యం కోసం అలాగే మీ యొక్క విశ్వాసం కోసం మీరు మీ అంతటా మీ యొక్క తగిన పాత్రను పోషించాలి. ఓకే, సో ద ఫస్ట్ థింగ్ దట్ వి సా అవర్ పార్ట్ ఇన్ ఓవర్కమింగ్ ద వికెడ్ వన్ ఇస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా మన యొక్క బాధ్యతలో మొదటిది ఏంటంటే ఒక దుష్టుణ్ణి జయించాలి. దుష్టుణ్ణి జయించడానికి మనము దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలి. ద సెకండ్ థింగ్, లెట్స్ రీడ్ రెవల్యూషన్ 12:11. రెవల్యూషన్ 12:11 ఇట్ సేస్, అండ్ దే ఓవర్కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద లాంబ్ అండ్ ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమనీ. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. ద సెకండ్ వే దే ఓవర్కేమ్ ఇస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమనీ. అక్క వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి అలాగే దేవుని క్రీస్తుని గురించిన రక్తాన్ని బట్టి వారు జయించి ఉన్నారు. We are going to see two things here. One is overcame him. It is talking about some person. Overcame him by what? The word of their testimony and the blood of the Lamb. So the first thing we saw is the word of God. The second thing that we are seeing here is blood of Jesus Christ and word of their testimony. ఇక్కడ మనం ఒక రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే మనము జయిస్తూ ఉన్నాము. ఒకటి జయిస్తున్నాం అంటే ఏమని జయిస్తున్నాం అంటే విరోధిని యొక్క సాతాన్ని జయిస్తున్నాము. అది ఎలా జయిస్తున్నాము అంటే మొదటిది దేవుని యొక్క వాక్యం ద్వారా జయిస్తున్నాము. ఈ యొక్క వాక్యం ఇక్కడ ఉన్న వాక్యం బట్టి, రెండవదిగా దేవుని క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, అలాగే మనకున్నటువంటి సాక్ష్య జీవితాన్ని బట్టి కూడా. ద బైబిల్ సేస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ బెటర్ థింగ్స్ ఆన్ అవర్ బిహాఫ్. మనకి పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తూ ఉంది, మనల్ని గురించి దేవుని యొక్క రక్తం, క్రీస్తు యొక్క రక్తము మన గురించి అన్ని మంచి మాటలే మనకి సాక్ష్యం ఇస్తూ పలుకుతూ ఉన్నట్టు. అండ్ హియర్ వి ఆల్సో సీ దట్ ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమనీ. వాట్ ఇస్ వర్డ్ ఆఫ్ టెస్టిమనీ? ఇక్కడ మనం ఒక గమనించవచ్చు, ఇక్కడ సాక్ష్యమును బట్టి అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ సాక్ష్యం అంటే ఏంటి? What is word of testimony? Anything that comes in your mind, what is word of their testimony? వారికున్నటువంటి సాక్ష్య జీవితం, వారికున్నటువంటి ఎలాంటి సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారో దాన్ని బట్టి మీకు ఏమైనా అర్థం అవుతుందా? He already told సాక్ష్య జీవితం, right? He already gave the answer, right? Our life, when we are moving around with people see the way that we behave, the way that we talk, that will give a testimony that we belong to Jesus. మనం ఎలా జీవిస్తున్నాము, మన జీవన శైలి ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన నడవడికి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన యొక్క జీవితాన్ని గురించి సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే మనం దేవుని పిల్లలు అని. సమ్ టైమ్స్ దట్ టెస్టిమనీ ఇస్ వెన్ వి ఆర్ ఓపెనింగ్ అవర్ మౌత్ అండ్ టెల్లింగ్ అబౌట్ జీసస్. సమ్ టైమ్స్ ద టెస్టిమనీ ఇస్ అబౌట్ అవర్ లైఫ్ స్టైల్, దట్ పీపుల్ వెన్ దే సీ దిస్ పర్సన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్, ఇస్ డిఫరెంట్ ఇన్ హౌస్, ఇస్ డిఫరెంట్, right? He is having a different lifestyle and I really like that lifestyle. So automatically sometimes even without we speaking that testimony comes. మనము క్రీస్తు గురించి చెబుతున్నప్పుడు లేదా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరితోటైనా, అప్పుడు మన యొక్క మాటల ద్వారా, మన యొక్క జీవన శైలి ద్వారా, మన యొక్క ఎలాగైతే మన యొక్క నడవడిక ఉందో దాని మన నడవడికే ఎదుటి వారికి చెబుతూ ఉంటుంది. మనలో కొంత విభిన్నమైనటువంటి యొక్క మన పాత్ర ఉందని, మన యొక్క జీవన శైలి చాలా ప్రత్యేకంగా ఉందని, ఇదే ఆ యొక్క మన నడవడికే క్రీస్తు బిడ్డలంగా ఉండేలా గుర్తిస్తుంది. ఓకే, అండ్ అగైన్ వి సీ హియర్ హూ హి హస్ ఓవర్కమ్. If you read 12:10, the verse 12:10, it says that accuser of our brethren,
that person we have overcome. మనకి ఇక్కడ 10వ వచనంలో చెప్పబడుతుంది, ఒక మనకి ఒక విరోధి ఉన్నాడు, అతను మన మీద నేరాలు మోపుతూ మన మీద ఎప్పుడు ఫిర్యాదులు చేసేటువంటి ఒక ఒక అతను ఉన్నాడు, అపవాది, అతన్ని మనం జయిస్తున్నాము. అపవాది అగైన్ దేర్ ఆల్సో వి ఓవర్కేమ్ హూ వి సా క్లియర్లీ ద డెవిల్ రైట్ హియర్ ఆల్సో వి ఆర్ ఓవర్కమింగ్ ద అక్యూజర్ ఆఫ్ అవర్ బ్రదర్ హి కీప్స్ ఆన్ అక్యూజింగ్ అగైన్స్ట్ us వి హావ్ ఓవర్కమ్ దట్ పర్సన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ ద వర్డ్ ఆఫ్ అవర్ టెస్టిమనీ. ఇక్కడ కూడా మనం చెప్పబడుతుంది ఎవరిని మనం జయిస్తున్నాము అంటే అపవాది అని, మన మీద మానకుండా యొక్క సహోదరుల మీద నేరాలు మోపుతూ ఉన్నటువంటి అపవాదిని మనం జయిస్తున్నాం. ఎలా అంటే మనకు ఉన్నటువంటి సాక్షి జీవితంతో మనం జయిస్తూ ఉన్నాం. సో ద ఫస్ట్ థింగ్ దట్ వీ హావ్ టు సీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ రియలీ నీడ్స్ టు బి ఇన్ అవర్ హార్ట్. ఇట్ హాస్ టు కమ్ ఇన్ అవర్ మౌత్. We have to speak the word of God, right? And our lifestyle, the word of testimony, that we speak about Jesus, hey, Jesus has done these things in my life, right? And our lifestyle, sometimes even without speaking also, people will recognize that our life is different. So these two are the very important things to overcome, and it is our part. మన యొక్క బాధ్యత ఏంటంటే మనము ఆ యొక్క దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, ఆ యొక్క దాన్ని మనం ధ్యానించాలి, ఆ యొక్క వాక్యాన్ని మన నోటి ద్వారా వస్తూ ఉండాలి, మన యొక్క వాక్యాన్ని మనం దాన్ని జాగ్రత్తగా మనం హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండాలి. అలాగే రెండోది మనం ఏమి మాట్లాడకపోయినప్పుడు కూడా మన యొక్క జీవన శైలి మన యొక్క నడవడికే మనము దేవుని బిడ్డలం అనేసి దేవుని యొక్క పిల్లలం అనేసి మన యొక్క జీవన శైలి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఈ రెండింటిని కూడా మన యొక్క బాధ్యతగా మనం నిర్వర్తిస్తూ ఉండాలి, ఎందుకంటే మనము జయించువాణి కావడం కోసం ఇది మన బాధ్యత. అండ్ వి సా అగైన్ అండ్ అగైన్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ఓవర్కమింగ్ ద డెవిల్. ఇక్కడ తరచూ మనం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఏమి మొత్తం మీద అర్థమవుతుంది అంటే మనము అపవాదిని జయిస్తూ ఉన్నాం, అపవాదిని జయిస్తూ ఉన్నామని అర్థమవుతుంది. సో ఫర్ us to become a overcomer there is a God's part and there is a man's part. మనం చూసాము మనం అపవాదిని జయించాలి అంటే ఇక్కడ ఇద్దరు పని చేయాలి, ఒకళ్ళు దేవుడు తన యొక్క కార్యాన్ని చేయాలి, రెండోది మనిషిగా మన యొక్క బాధ్యతను కూడా చేయాలి. అండ్ ద ఎనిమీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ గాడ్స్ పార్ట్ బికాస్ హీ నోస్ దట్ హీ కెనాట్ విన్ హిమ్ రైట్ హీ విల్ ఆల్వేస్ కమ్ టు మ్యాన్ సైడ్ టు కన్ఫ్యూజ్ us. ఇక్కడ అపవాది ఏం చేస్తాడంటే ఒకవేళ అపవాది ఏం చేస్తాడంటే అపవాది తనను జయించబడకుండా ఉండడం చేయాలి అంటే మన మీద దాడి చేయాలి. అయితే అపవాది దేవుని మీద దాడి చేసి గెలవలేడు కాబట్టి తనకు తెలుసు కాబట్టి మన మీద మనుషుల మీద దాడి చేసి గెలవాలనేసి మనల్ని సందేహాలకు గురి చేసి మనల్ని మనసులు చెరుపుతూ ఉంటాడు. అండ్ దట్స్ వై ఇట్ ఇస్ అగైన్ అండ్ అగైన్ మెన్షన్డ్ యు హావ్ ఓవర్కమ్ ద వికెడ్ వన్ యు హావ్ ఓవర్కమ్ ద అక్యూజర్ ఆఫ్ బ్రదర్ సో ఇట్ క్లియర్లీ సేస్ దట్ హే దేర్ ఇస్ ఎన్ ఎనిమీ ఆల్వేస్ ట్రైయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ యు ఇట్ మైట్ నాట్ బి ఫిజికల్ ఫైట్ బట్ దేర్ విల్ బి సిట్యుయేషన్ దట్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్ that we have to stand for faith. So that's why all those time we are standing for faith through the word of God we have become an overcomer. మనకి ఒక వాక్య భాగాల్లో చెప్పబడినట్లుగా మీరు జయించున్నారు జయించున్నారు అని చెప్పబడుతుంది అంటే మనకి అపవాదితో యొక్క యుద్ధం అనేది ఉంది, మనం ఆ యొక్క అపవాదిని జయిస్తూ ఉన్నామని సంగతి మనం గ్రహించాలి. అపవాది కూడా మనతోటి యొక్క పోరాడుతున్నాడు అన్న సంగతి కూడా గ్రహించాలి. మనం అయితే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి దేవుని యొక్క వాక్యం మూలంగా ఆ విశ్వాసం ద్వారా మనం ఆ యొక్క అపవాదిని జయిస్తూ ఉండాలి. ఓకే సో నౌ వి విల్ లుక్ ఇంటూ అనదర్ 10-15 మినిట్స్ we will look into a very important portion on how God is equipping us through, like we already saw, the word of God, the word of testimony, right? How beyond this, how God is equipping us to become an overcomer. ఇక్కడ మనం ఇంకా కొన్ని వచనాలు చూద్దాము. అదేంటంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము, అలాగే క్రీస్తులో ఉన్నటువంటి మనకున్నటువంటి సాక్ష్యము, ఈ రెండింటి ద్వారా మనము యొక్క అపవాదిని ఎదిరిస్తూ ఉన్నాము. అయితే ఇంకా దేవుడు మనల్ని ఎలా మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు, ఇంకా మనల్ని దేవుడు ఎట్లా ఎంతగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఈ విషయంలో అనేది మనం చూద్దాం. లెట్స్ రీడ్ 2 Corinthians 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను కడద్రోయ జారినంత బలము కలవై ఉన్నాము. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును
అట్టగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. Hallelujah. Read the third verse also. మేము శరీర ధారణమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. Hallelujah. See, again, that fighting. All this fighting thing, conquer, overcomer, right? War. It's not physical war, right? There is a war in our mind. This is talking about a war in our mind. Okay? ఇక్కడ మనకి ఈ యొక్క యుద్ధము, ఈ యొక్క జయించడాలు, విరోధాలు, ఇవన్నీ కూడా ఇవి శారీరకంగా లేవు, బాహ్యంగా శారీరకంగా కావు. ఇవన్నీ కూడా మన యొక్క బుద్ధి మీద లేదా మన యొక్క మనసు మీద జరుగుతున్నటువంటి దాడి ఇదంతా. See, we already saw the enemy cannot go to God and stop this portion, right? He can come only to us through various ways, right? Sometimes a dream comes, sometimes a wrong thought comes, right? A fear can come, right? So this is talking about a war that going in our mind, in our mental realm, that can come against and affect us. మనం చూసినట్లుగా అపవాది దేవుణ్ణి ఎదిరించి గెలవలేడు. కాబట్టి అపవాదికి ఉన్నటువంటి ఇంకొక మార్గం ఏంటంటే మన మీదే దాడి చేసి మనల్ని దృఢపరచుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. తద్వారా అపవాది మనకి వచ్చే కళల ద్వారా కావచ్చు, లేదా మనకు వచ్చే మనకి ఏదైనా చెడ్డ ఆలోచన కలిగించడం ద్వారా కావచ్చు, లేదా ఇంకొక రకరకాల మార్గాలతోటి అపవాది మన మీద దాడి చేసి మనల్ని చెడగొట్టాలని చూస్తూ ఉంటాడు. అండ్ ఈవెన్ ఇన్ దిస్ సైడ్ వేర్ వీ హావ్ టు బి ఎ ఓవర్కమర్ అండ్ దేర్ ఇస్ అన్ అవర్ పార్ట్, గాడ్ ఇస్ నాట్ జస్ట్ ఓకే దిస్ పార్ట్ ఇస్ కంప్లీట్లీ యువర్స్, యూ హావ్ టు మేనేజ్ ఇట్. హి ఇస్ నాట్ సేయింగ్ లైక్ దట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనిషికి ఉన్నటువంటి బాధ్యత ఉన్నప్పుడు కూడా, మనిషి దాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కూడా దేవుడు మనిషితో ఇలా అండు, అది నీ బాధ్యత, నువ్వే నిర్వర్తించుకో, నేను దాని గురించి నేనేం చేయను, నేను చేయాల్సినంత చేశాను, ఇప్పుడు నీది అది నువ్వు చెయ్యి అని దేవుడు మనతో అనడు. బట్ గాడ్ ఇస్ వర్కింగ్ విత్ అస్, హీ ఇస్ ఎంపవరింగ్ అస్ టు ఓవర్ సో దట్ వి కెన్ బికమ్ ఎ ఓవర్కమర్. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా మనల్ని ప్రతి సగం ప్రతి టైం ప్రతి సమయంలో కూడా ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ కాపాడుతూ మనకి తగిన బలాన్ని సమకూరుస్తూ ఎప్పుడు కూడా కాపుదలతో మనల్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. సో వీ హావ్ టు వర్క్ విత్ హిమ్. గాడ్ ఇస్ ట్రైయింగ్ టు హెల్ప్ us. దేర్ ఇస్ అ పార్ట్ దట్ యు హావ్ టు ప్లే, బట్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు లీవ్ యు అలోన్, ఐ యామ్ గోయింగ్ టు హెల్ప్ యు, బట్ వర్క్ విత్ మీ, కోఆర్డినేట్ విత్ మీ. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ యొక్క బాధ్యతను నిర్వర్తించాలి, అయితే నీ అంతట నువ్వు దాన్ని సంపూర్ణంగా నిర్వర్తించలేవు కాబట్టి నేను నీకు సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మనము దేవునితో కలిసి దేవుని యొక్క సహాయాన్ని తీసుకుంటూ మన యొక్క బాధ్యతను మనం నిర్వర్తించాలి. దట్స్ వై హి సేస్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ బట్ మైటీ ఇన్ గాడ్ పుల్లింగ్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్. దేర్ ఇస్ అ స్ట్రాంగ్ హోల్డ్ దట్ కెన్ కమ్ ఇన్ అవర్ మైండ్. See, very important, our mind has to be renewed. Our mind has to be renewed by the word of God. Our mind, sometimes bad dreams can come. It can bring fear in us. Okay? We have to take charge of those thoughts. ఇవన్నీ కూడా యుద్ధాలు, యుద్ధోపకరణాలు ఇవన్నీ కూడా ఏవైతే యొక్క యుద్ధానికి ఉంటాయో అవన్నీ కూడా అవి శరీర సంబంధమైన బాహ్యంగా ఉండేవి కావు. అవన్నీ కూడా పెద్ద పెద్ద గొప్పగొప్పటువంటి ఒక గొప్పవాడిని కూడా మన యొక్క మనసుల మీద ఒక ప్రభావితం చేసేటువంటి యొక్క విషయాలే ఉన్నాయి. తద్వారా మనం ఏం చేయాలంటే ఆ మనసులను మన యొక్క మనస్సుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఏదైనా కళ్ళ ద్వారా కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి అనేక విషయాలను బట్టి మనకు భయాలు, ఆందోళనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్లే మన యొక్క మనస్సుని మనము మార్చుకుంటూ నూతన పరచబడడం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క వాక్యంతో. సో వెన్ ఫియర్ కమ్స్, రైట్, వెన్ వరి కమ్స్, వెన్ యాంగ్షియస్నెస్ కమ్స్, వెన్ దేర్ ఇస్ సమ్ ట్రబ్లింగ్ థాట్ దట్ ఇస్ కమింగ్ ఇన్ యువర్ మైండ్, just speak the word of God. God has not given me the spirit of fear, but a power, love and sound mind. Speak the word.
మనకి ఏదైనా ఒకవేళ చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు కూడా, లేదంటే ఏదైనా విషయాలు గుర్తొచ్చినప్పుడు కూడా, మనం వాటిని బట్టి భయపడి ఆందోళన పడి మనం దానికి కుంగిపోకూడదు. ఎలా ఉండాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయం నుంచి మాట్లాడి, దేవుని యొక్క వాక్యంతో దానికి సరిగా సమాధానం చెప్పి, మనం దేవుడు నాకు ఒక పిరికితన గల ఆత్మను ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహంగల ఆత్మని ఇచ్చి ఉన్నాడు, గొప్ప బలాన్ని చేకూర్చి ఉన్నాడు అనేటువంటి దేవుని వాక్యాన్ని గురించినటువంటి సారాంశాన్ని మనం మాట్లాడాలి. See, God wanted to help us. We have to work with Him. We have to give some our ears, give our attention to Him, right? And without which, no, we will not become an overcomer. దేవుడు మనకి సహాయం చేయాలని తనంతట తానే మనకి తను ఇష్టపూర్వకంగా మనకు సహాయం చేస్తున్నప్పుడు, మనము క్రీస్తుతో పాటు దేవునితో పాటు కలిసి మనము మనకి బాధ్యతను నెరవేర్చుకుంటూ ఉండాలి. లేకపోతే మన యొక్క మనంతట మనము దాన్ని సంపూర్తిగా చేయలేము. ఆయనతో కలిసి పనిచేయాలి. I'll give you a very quick way how to overcome bad thoughts, bad dreams. Take the scripture portions which is promising, right? Like this, what I said was, God has not given us the spirit of fear, right? And me and my household will serve the Lord. Take those scriptures, keep meditating, keep proclaiming the word, keep saying the word, because when you're speaking the word, there is a realm, there's spiritual realm that is listening, and all the enemy's forces that is against you will just vanish away.